ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రపంచమంతా అల్లకల్లోలంతో నింపబడిన ఈ దినాలలో దేవుని వాక్యాన్ని ఈ రీతిగా వినటానికి, ధ్యానించటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ మాధ్యమాన్ని బట్టి దేవుని స్తుతింప బద్ధులమై ఉన్నాం. దేవుని మాటల మీద ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాను అని తెలియజేసి ఉంటున్నాడు. మీ యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితులన్నీ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మీరు కూడా భయానికి లోనవుతున్నారా? మీరు కూడా భయకంపితులవుతున్నారా? మీరు భయపడాల్సిన అవసరం లేనేలేదు. ప్రియులారా, ఇటువంటి భయాన్ని తీసివేయటానికే ఆ ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకు మాత్రమే తెలిసిన సత్యం ఇది. పాపదాస్యం, మరణ భయం, హెబ్రీ పత్రికలో మనం ఎరుగుదము ఆ వాక్యం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున కదా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చింది. ఎందుకంటే అవును, ఆ పిల్లలు మరణ భయం చేత పాపదాస్యములో చిక్కుబడి ఉన్నారు. కనుక యేసయ్యను నమ్ముకున్న తరువాత ఆ మరణ భయం మనల్ని ఏమీ చేయలేదు. ప్రియులారా, ఏదో ఒక దినం మనం ఈ లోకాన్ని విడవలసిన వారమే. మన పురమిది కాదు, మన పౌరస్థితి కదా. ఇండియన్ నేషనల్స్ అంటాం, ఫారెన్ నేషనల్స్ అంటాం. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ ఆ ఏ నేషనల్ నేషనాలిటీ ఏంటి? మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం అటే చూస్తూ ఉంటున్నాం. మన దృష్టి పైనే, మన నిరీక్షణ ఆయన వైపే, ఆయనే. అందుకే విశ్వాసము మన పునాదిగా ఉంటున్నది. విశ్వాసం మీద మనము ఆధారపడి ఉంటున్నాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకిట్టి ధన్యతనిచ్చాడు, దేవుడు మనకిట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనది విశ్వాసం ఉంచకపోతే ఈ భాగ్యం నీకు లేదు, ఈ భాగ్యాన్ని నీవు కోల్పోయిన వాడవవుతావు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు, అదిగో ఆయన మన పక్షంగా చేసిన గొప్ప బలియాగం ద్వారా మనకి విమోచన దొరికింది, రక్షణ దొరికింది. అందుకే మనం విశ్వాసులంగా పిలువబడుతూ ఉంటున్నాం. అవిశ్వాసం అనే ఆ మాట, ఆ సబ్జెక్ట్ అది కనపడేది కాదు. ప్రియులారా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అది నీ లోపల ఎంత బలంగా ఉంటే, నీ విశ్వాసం నీ లోపల ఎంత దృఢంగా ఉంటే, నీవు అంత భయం, బయట ఉంటున్న పరిస్థితులను బట్టి నీవు భయపడవు. కొంతమంది విశ్వాసమందు బలహీనులుగా ఉన్నారు. విశ్వాసులే, కానీ ఆ విశ్వాసమందు అవిశ్వాసపు పరిమాణంలో, అవిశ్వాసపు కొలతలో బలహీనులుగా ఉంటున్నారు, తక్కువగా ఉంటున్నారు. కొంతమంది విశ్వాసం బీటలు వారిందని పేతురు పత్రికలో చూస్తారు. అందుకే విశ్వాసమందు మనం ఏమవ్వాలట? స్థిరులమవ్వాలి, కదలని వారం అవ్వాలి. ఏ పరిస్థితి వచ్చినా, మరణమేని ధరికి వచ్చినా నీ విశ్వాసము చెక్కు చెదరకూడదు, నీవు కదల్చబడకూడదు. విశ్వాసమందు స్థిరులను, ఆ కదలని వారినై ఉండండి అన్న మాట చూస్తాం. నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రత్యేకంగా ఈ దినాలలో, ఈ పరిస్థితులలో నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు, విన్నప్పుడు నీ విశ్వాసం సడలుతుందా? నీ విశ్వాసానికి బీటలు పడుతున్నాయా? పిల్లరా,
మీ విశ్వాసానికి ఒక చెకప్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పరిస్థితులన్నీ నీ విశ్వాసం బలపరచడానికే, నీ విశ్వాసం బలపరచడానికే. ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు దయచేసి ఉంటున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప ఆ ధైర్యంతో కూడిన మాటలు నీకు తెలియచేసి ఉంటున్నాడు. నీవు అందిపుచ్చుకుంటున్నావా? నీ విశ్వాసం అందు స్థిరంగా ధైర్యంగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ప్రతిదినం ఈ టీవీ ద్వారా అనేక మంది ప్రజలు దేవుని మాటలు వింటూ ధైర్యపరచబడుతున్నామని, మేలు పొందుతున్నామని, విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి పొందుతున్నామని, దేవుడు బలపరుస్తున్నాడని నమ్మి మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రభువా, ఈ పరిచర్యను అంతకంతకు కొనసాగించు అని అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నా. గత దశాబ్ద కాలంగా ఈ పరిచర్యను దేవుడు ఆయా రూపాలుగా ఆయా రీతిలుగా అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంటున్నాడు. ఈ దినాలలో మరి ఎక్కువగా ఆయన పరిచర్య చేయవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఈ పరిచర్యకు మీ సహాయ సహకారాలు అవసరం, ప్రత్యేకంగా మీ ప్రార్థన సహకారం అవసరం. ఎంతమంది ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీకందరికీ చేతులెత్తి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటున్నాను. మీరు మోకరించినప్పుడల్లా జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్ జేసీపీసీ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క మినిస్ట్రీ ఆరంభించడంలో ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం ప్రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్స్. మీరు చూస్తూ ఉంటారు, ఆ క్యాప్షన్ మీకు కనపడుతూ ఉంటుంది, నశించిపోతున్న ఆత్మల కొరకైన ప్రార్థన. ఆ ప్రార్థనా శిబిరాలు ఆయా స్థలాలలో ఏర్పడాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇట్టి గొప్ప పరిచర్యకు దీనుడన నన్ను దేవుడు ఎంచుకున్నందుకు దేవునికి నిజంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తగని వాడను, సరిపోయిన వాడను కాను, అయినా దేవుడు ఆయా రీతిలుగా బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పిల్లర ఈ పరిచర్యకు మీరు సహకరించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్న అదిగో ఆ యొక్క నెంబర్కి మీరు మీ యొక్క స్పాన్సర్షిప్ని అందించగలరు, సహాయ సహకారాలు అందించగలరు. ప్రయో పార్ట్నర్స్గా, జేసీపీసీ పార్ట్నర్స్గా మీరు జాయిన్ కావాల్సిందిగా ప్రభుపక్షంగా ప్రేమతో వినయంతో మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రియో పార్ట్నర్గా జాయిన్ అయిన తర్వాత పిల్లరా, ఒకరి కొరకు ఒకరం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పత్రికలన్నిటిలో కూడా మీరు గమనించినట్లయితే ఒకరికొకరం మనము ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని, యాత్రా జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇది నాన్న పిల్లరా, మన ప్రియ ప్రభు కలవరి శిలువలో పలికిన ఆ 7 మాటలలో మొదటి మాట మనం ధ్యానాంశంగా చేసుకొని కొంచెంసేపు దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ధ్యానపూర్వకంగా ముందుకు సాగుదాం. ఈ మాటలన్నిటినీ మీ హృదయాలలో తలపోస్తూ మీ కుటుంబాలలో, మీ స్నేహితుల మధ్య, శ్రేయోభిలాషుల మధ్య షేర్ చేసుకుంటూ దేవుని పక్షంగా నిలబడి పోరాడాలని, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బైబిల్ ఉన్న వారందరూ లూకాసు వార్త 23 అధ్యాయం 27 నుంచి, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కరణి గర్భములను
ఫాలియని స్థలములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మొమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానికే ఇలాగ చేసినడలా ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. క్రిందకు గమనించండి, 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచిచుండిరి. అధికారులను విడితలను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకునని అపహసించిరి. అతడు సైనికుల ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునిమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడను. తలలు వంచుదా. గొప్ప దేవ, మీ కొందనాలయ్యా. ఈ పరిచర్యను అంతకంతకు మీరు ఆదుకుంటున్నందుకై, క్లిష్ట సమయాలలో ఆదరిస్తున్నందుకై స్తోత్రాలు. మేము ఈ బిడ్డలం యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించారు. ఇదిగో అమా ప్రియ ప్రభు, కలవరి సిలువలో తండ్రి ఆ భయంకరమైన పరిస్థితుల్లో పలికిన ఆ మాటలలో తొలి మాటగా భావిస్తూ ఉంటున్న తండ్రి ఆ మాట మీద ధ్యానం చేయటానికి నీ బిడ్డలమైన మేము కూర్చుని ఉన్నాం. ఓ తండ్రి, టీవీ ముందు అనేక కుటుంబాల వారు కూర్చుని ఉన్నారు, ఆశతో మీ మాటలు వినటానికి కూర్చుని ఉన్నారు. తండ్రి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో కూర్చుని ఉన్నాం. తండ్రి, మా ఆశను తృప్తిపరచండి, మా ఆశను తీర్చండి ప్రభువ. ఆకాశపు వాక్యండ్లు విప్పి అద్భుతమైన మీ వాక్యంతో మమ్మల్ని తడిపి, ఓ తండ్రి ప్రభువ, మీ వాక్య వర్షంతో తండ్రి మమ్మల్ని నింపమని, తండ్రి మమ్మల్ని అంతకంతకు మీ వాక్యములు ఎదిగింపచేయమని, ఫలింపచేయమని. వాక్యమనే ఈ విత్తనం ఎక్కడెక్కడైతే ఏ గృహాల్లో అయితే విత్తబడుతూ ఉంటున్నదో తండ్రి, 30, 60, 100 ఫలించినట్లుగా తండ్రి మీరే సహాయం చేయండి. కొన్నిసార్లు తండ్రి త్రోవ ప్రక్కన పడుతూ ఉంటున్నాయి, కొన్నిసార్లు అదిగో ప్రభు రాతి గుండెలలో రాతి నేల మీద పడుతూ ఉంటున్నాయి, కొన్నిసార్లు ముండ్ల పొదలలో పడుతూ ఉంటున్నాయి. అయ్యా, మంచి నేలను పడిన విత్తనం వలె తండ్రి విత్తుతుంటున్న ఈ వాక్యము ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని, ఇదిగో తండ్రి చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, వారి అక్కరలు తీర్చమని, ప్రత్యేకమైన ఈ సమయాలలో మీ కాపుదల, మీ భద్రత, మీ రక్షణ తండ్రి కుటుంబాలకు, నీ బిడ్డలకు దయచేయమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, సిలువ ధ్యానాలు గత కొంతకాలంగా మనం చేస్తూ వస్తూ ఉంటున్నాం. అవి నీవెంతైనా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతిదినం అవును ఆయన సిలువ చెంతకు మనం రావాలి అని, కలవరి సిలువలో దేవుడు చేసిన ఆ బలియాగం, ఆ యాగం, ఆ త్యాగం మనము మర్చిపోకుండా అవును ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని అనేక సార్లు నేర్పబడుతూ ఉంటున్నా. ఎన్నిసార్లు నిజంగా అవును ప్రభు నీ పక్షంగా చేసిన గొప్ప త్యాగాన్ని నువ్వు తలపోస్తూ ఉంటున్నావు, నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నావా? రక్తసిక్తమైన శరీరంతో అదిగో నీ పక్షంగా వధింపబడిన నిర్దోషమైన లోక పాపమును మోసుకొని పోతున్న ఆ గొర్రె పిల్ల నువ్వు దృష్టించగలుగుతూ ఉంటున్నావా? అమ్మా అయ్యా, నీ కొరకు ఆ ప్రియ ప్రభు నలిగిపోయాడు, నీ కొరకు ఆ ప్రియ ప్రభు కలువరి సిలువలో నిరక్షణార్థమై తన మూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఆయన నీ కొరకు ఇచ్చివేశాడు. కారణం నీ పాప క్షమాపణ నిమిత్తం నీవు ఆయన బిడ్డగా రావాలి అని, ఆయన బిడ్డ అవ్వాలి అని, ఆయనతో సదా ఉండాలి అని నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు ప్రియులారు. ఆ ప్రేమను నీవు ప్రతిదినం తలపోయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రతిదినం ఆయన సిలువలద్దకు మనకు రావాలి ప్రియులారా, అప్పుడే నిజమైన కృతజ్ఞత భావంతో మనం ముందుకు సాగుతాం. ఇది నాన్న కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అవును, ఆయనను అప్పగించిన తరువాత అదిగో ఆ యొక్క పిలాతు సిలువ వేయటానికి అప్పగించిన తరువాత జరుగుతున్న
కొంత సందర్భం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యెరూషలేము వీధులలో ఆయన తీసుకుని వెళుతూ ఉంటుండగా 27 వచ్చిన గొప్ప జనసమూహం ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉంటున్న సందర్భం చూస్తూ ఉంటున్నాం. సృష్టికర్త అయిన ఆ దేవుడు, అహామహుడైన ఆ దేవుడు ఒక నిస్సహాయుడిలాగా ఆ యెరూషలేము వీధులలో సిలువను మోసుకుంటూ వెళుతూ ఉంటే అది అక్కడ ఉంటున్న వారందరూ రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న దృశ్యం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, నీ కొరకు నా కొరకు. చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించారు. ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ద్వారా మేలు పొందిన అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు. వారి కన్నీళ్లను చూసి అటువంటి బాధలో కూడా యేసయ్య పలికిన ఈ మాట ఈనేటికి మనకు సరిపోతుంది ప్రియులారా. 28 వచనం చూడండి, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అంత బాధలో కూడా ఆయన వారి వైపు తిరిగి పలుకుతుంటున్న మాట, యెరూషలేము కుమార్తెలారా, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అమ్మా అయ్యా, ఈ దేవుని మాటలు వింటూ ఉంటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ దినాన దేవుడు చెబుతున్న మాట, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల కొరకు ఏడుగుడి. ఎంతమంది నిజంగా మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుస్తూ ఉంటున్నారు? మీరు అదుగో అరక్షణలోనికి అరక్షణలో ఎదుగునట్లుగా, అలాగే మీ పిల్లలు రక్షణానుభవముల రుచి చూసి రక్షణలోనికి వచ్చినట్లుగా ఎంతమంది ఏడుస్తూ ఉంటున్నారు? నీ ఏడుపును ఆయన ఆనంద బాష్పాలుగా మారుస్తాడు ప్రియులారు. నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఎవరైతే తన కొరకు, తన కుటుంబం కొరకు కన్నీరు కారుస్తారో, అమ్మాయ, ఆ కన్నీటి బొట్టి ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన కవిలలో పెట్టుకుంటాడట. ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క ఉంది ప్రియులారా. నీవు కార్చే ఏ కన్నీటి బొట్టు కూడా వ్యర్థం కాదు. నీ బిడ్డలు ఎలా ఉన్నారు? రక్షింపబడిన జాబితాలో ఉన్నారా, లేక లోకంలో కలిసిపోయి ఉంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ఎదుగుతున్నారా? లోకంలో ఉన్న పరిస్థితులు కలిసిపోయి లోకస్తులతో కలిసి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటున్నారా? ఏ జాబితాలో ఉన్నారు? తప్పిపోయిన కుమారుని జాబితాలో ఉంటే నీవు కన్నీరు కార్చాల్సిన సమయం ఆసన్నమైంది. తండ్రితో కొట్లాడాడు, నా ఆస్తి ఇవ్వమన్నాడు, తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారంతో ఆస్తినంతా పాడు చేశాడు. పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ అది కూడా దొరకలేదన్న మాట కనపడుతుంది. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం గుర్తొచ్చింది? తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నీవు గుర్తు రావాలి నీ బిడ్డలకు, నీ ప్రార్థన గుర్తు రావాలి నీ బిడ్డలకు, నీ మాటలు గుర్తు రావాలి నీ బిడ్డలకు. ఒకవేళ దారి తప్పి ఉంటే నీ ప్రార్థన వారిని నీ దరికి చేరుస్తుంది, నీ కన్నీరు వారిని నీ దరికి చేరుస్తుంది. వారు నశించిపోకుండా, నీ కుటుంబం నశించిపోకుండా కాపాడుకున్న జాబితాలోని ఉంటా. నా తండ్రి ఇంట ఇదిగో కూలివాడకు కూడా ఇంత మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పి, ఇదిగో తండ్రి ఇంటికి వెళుతూ ఉంటుంటే దూరం నుంచే తండ్రి చూశాడు. ఇదిగో ఆ పరలోకపు తండ్రి, తప్పిపోయిన వారెవరైనా ఉంటే ఆయన ఇప్పటికీ చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నీవు తిరిగి వస్తే ఆయన ఆలింగనం చేసుకుంటాడు, అక్కున చేర్చుకుంటాడు, కుమారత్వాన్ని ఇస్తాడు.
నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. 33 వచ్చిన వారు కపాల వెనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. ఈ సందర్భం చాలాసార్లు మనం ధ్యానం చేసిందే పిల్లారు. అదిగో ఆ యొక్క కలవరి కొండ మీదకి మోయలేని ఆ సిలువను ఆయన మోసుకుంటూ కపాలమనబడిన ఆ స్థలం కల్వరి కొండపైకి ఆయనను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు మరొక ఇద్దరిని, వారు నేరము చేసిన వారు కానీ ఈయన ఏ నేరము చేయలేదు, పాప మెరుగని పావన మూర్తి, అదిగో ఆయనను కూడా సిలువ వేశారు. రెండు చేతులు బెక్కులతో కలవరి సిలువకు దిగగొట్టబడి ఉంటుంటారు, రెండు కాళ్ళు కలిపి అదిగో మేకుతో సిలువకు దిగగొట్టబడి ఉంటుండగా ఈ మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఒక నిస్సహాయుడిగా ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ యాజ్ ఎ క్రిమినల్, ఆయన ఏ నేరం చేయలేదు కానీ నేరము చేసిన వాడుగా నేరస్తులలో ఒకడుగా ఆయన ఎంచబడిన వాడాయను అని చూస్తూ ఉంటున్నా. హేయమైన మరణం, సిలువ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని చూస్తుంటున్నా. శాపగ్రాహిగా నీ శాపాన్ని నా శాపాన్ని కలువరి సిలువలో ఆయన భరించాడు. నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇదే మనం రక్షణలోనికి రావటంలో ఉంటున్నా. అవును, ప్రధాన ప్రక్రియ ఆ కలవరి సిలువ చూడగానే అవును, నీ అంతటి నీవే పరిశుద్ధాత్ముడు ఒప్పింపగా ఆయన పాదాల దగ్గర పడతావు. ఆ కలవరి దృశ్యాన్ని చూడకపోతే ఇవి రక్షణలోనికి రాలేవు. నీ కొరకు నీ స్థానాన్ని తీసుకున్న యేసయ్య నీకు కనపడుతూ ఉంటే నువ్వు ఎలా ఉండగలవు ఇంకా రక్షింపబడకుండా? ఇంకెంతకాలం పాడు చేసుకుంటావు? ఈ ప్రపంచ పరిస్థితులు చూస్తున్నప్పుడైనా నీకు అర్థం కావట్లేదా నీకు దేవుడు అవసరమని, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు నీకు అవసరమని, నీ కుటుంబానికి అవసరమని? అదిగో అట్టి సిలువ మీద శాపగ్రస్తమైన హేయమైన ఆ సిలువ మీద ఊరి వెలుపల ఆయన ఆ సిలువ మీద వ్రేలాడుతూ పలికిన మాట 34 యేసు, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపము. అమ్మా, ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఈ మాట పలకగలరా? ఆలోచన చేయండి. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేశారు, వీపు మీద కొరడాలతో కొట్టుకుంటూ వచ్చారు, మోయలేని భారం. అబ్బో, అదిగో సీలతో ఆ యొక్క చీలలతో రక్తము చిందింపబడిన పరిస్థితులలో ఆయన వారందరినీ చూసి తండ్రికి చేస్తున్న ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమింపము. ఆ ఎంత గొప్ప దేవుడు, ఎంత క్షమించే గుణం కలిగిన దేవుడు. వారు చేస్తున్నది ఏంటో వారికి తెలియదు, వీరిని క్షమించము అని. పిల్లారా, మన దేవుడు క్షమించే దేవుడు. పాపాత్మురాలైన స్త్రీ అదిగో ఆయన పాదాల దగ్గర పడి వెక్కి వెక్కి ఏడ్చింది, కన్నీటితో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది. దేవుడు పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. పిల్ల ఏమి చారమందు పచ్చబడిన స్త్రీ, అందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు, కొట్టడం ఒక్కటే తరువాయి, చంపటం ఒక్కటే తరువాయి అని అన్నాడు. మీలో పాపము లేనివాడు
మొదట రాయి వేయమంటే అందరూ వెళ్ళిపోయారు. ఆయన అంటాడు, అమ్మా, ఎవరినో నీకు శిక్ష విధింపలేదు, నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు పాపము చేయకు. పిల్లరా, ఆయన క్షమించే దేవుడు. నీవు ఎంత ఘోర పాపివైనా, ఎంత ఘోర తప్పిదాలు చేసిన వ్యక్తివైనా, ఆయన పాదాల చెంత పడితే వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఇదిగో ఆ యొక్క రొట్టె రసంలో మనం పాలు పంపులు పొందుతూ ఉంటున్నప్పుడు రక్తాన్ని గురించిన మాట మత్తయి సువార్త 26:27-28 వచనాలు మనం చదువుకుంటాం. పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడిన రక్తం, అనేకుల పాప దేని నిమిత్తము? క్షమాపణ నిమిత్తము. ఆయన రక్తములో మనకేం దొరికింది? క్షమాపణ దొరికింది. మన పాపాలకు క్షమాపణ దొరికింది. ప్రియులారా, ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. పాప క్షమ నీకు దొరికింది. ఈ మొదటి మాట మరి ఎక్కువగా ధ్యానం చేయండి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరేరు గారు కనుక వీరిని క్షమించు. తలలో ఉంచుదా. దేవా, మీరు క్షమించే దేవుడుగా మాకు దొరికినందుకై స్తోత్రాలు. ఎన్నో తప్పులు తండ్రి మేము ప్రతిదినం చేస్తూ ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో మమ్మల్ని, మా కుటుంబాలని మీరు సంరక్షించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు ప్రతిదినం మీరు ఫాలో అవ్వాలని, మీరు వినాలని, తద్వారా మీరు మీ కుటుంబాలు క్షమాభివృద్ధి పొందాలని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉంటున్నా. ప్రతిదినం ఇదే సమయానికి ఇదే టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు, దైవ దీవెనలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక.